పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో గీట్ల అభిమానుల ఆధ్వర్యంలో బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ డైరెక్టర్ కుంభం సంతోష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన అభిమానులు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి వ్యాపార మార్కెట్ డైరెక్టర్ కుంభం సంతోష్ మాట్లాడుతూ అభివృద్ధికి మార్పేరు నిత్య కృషి వలడు ప్రగతి ప్రదాతగా వెలుగొందిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి చనిపోయి 8 సంవత్సరములు గడిచినప్పటికీ ఆయన చేసిన అభివృద్ధి పనులు నేటికీ మన కళ్ళ ముందు కదలాడుతున్నాయని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశాయన్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరన్నారు. స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, జయప్రకాష్, డాక్టర్ రమాకాంత్, మాటూరి దుర్గయ్య, కుక్కరాజు, మోహిన్, మెహరాజ్, భాష, రామచందర్, నక్క సతీష్, జంగిటి కుమరయ్య, బండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు గీట్ల ముకుందరెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆయన చనిపోయి 8 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా గతంలో చేసినటువంటి అభివృద్ధిని నిత్యం ప్రజలు ఎవరు వేసుకుంటూ ఆయనను చిరస్మరణీయుడిగా గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఆయన అభిమానులుగా పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాలలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆయనను ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజానీకం మర్చిపోదని ఆయన అభిమానిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.